అభివృద్ధి పేరుతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ పద్ధతి ద్వారా విలువైన 1.35 ఎకరాల పూర్ణ మార్కెట్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారహదత్తం చేస్తే సహించబోమని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీజీ విగ్రహం వద్ద మొడసర్లోవ పార్క్ పూర్ణ మార్కెట్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకులు బుచ్చ రామిరెడ్డి, చిన్న రెహమాన్లు మాట్లాడుతూ అభివృద్ధికి తాము అడ్డు కాదని, అయితే ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన పూర్ణ మార్కెట్ను అమ్మాలనుకోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా ఈరోజు అన్ని కాన్స్టిట్యూషన్లు ఇక్కడ గాంధీ గారి విగ్రహం దగ్గర ధర్నా చేశారు. ముర్సల్లో కానీ పూర్ణ మార్కెట్ నిమిత్తం పెట్టి, పూర్ణ మార్కెట్టే 100 సంవత్సరాల చరిత్ర గల మార్కెట్, కనీసం 6,000 కుటుంబీకులు అందులో జీవించారు, జీవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంటనే తెలియని పరిస్థితి. ప్రైవేటీకరణ చేయడం ప్రతి ఒక్కరు భయంతో వ్యాపార రీతిగా వ్యాపారాలు చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితిలో కూడా దానికి ఉద్యమం నిరూపించాం కానీ నిరసనలు తెలియపరచాం కానీ తెలుగుదేశం పార్టీ పరంగా అది మట్టుగా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి ఉండదు, ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. అలాగే అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు వార్డు 35వ వార్డు కానీ రెల్వీ జాలపేట పప్పుల మీద కోట మీద అందరూ కూడా అక్కడ జీవించి బతికినంటి వాళ్ళు. ఒక కాన్స్టిట్యూషన్కి సంబంధించింది, ఒక వార్డుకి సంబంధించింది కాదు, వార్డు ప్రజలు కానీ కాన్స్టిట్యూషన్ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు బలయ్యే పరిస్థితి ఉంటారు. తెలుగుదేశం పార్టీ పరంగా ఇన్ని సంవత్సరాలు కనీసం పార్టీ అధికారంలోకి వచ్చినా సరే పూర్ణ మార్కెట్ అభివృద్ధి చేయడానికి 9 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయించారు నారా చంద్రబాబు నాయుడు గారు. కొన్ని కారణాల వల్ల అప్పుడు ఆ టైం అప్పుడు మా గవర్నమెంట్ పడిపోవడం ఆగిపోవడం ఆ కారణం వల్ల ఆగింది, లేకపోతే అప్పుడు మా ఏంలో అది జరగవలసింది. ఇప్పుడు ఎవరైనా అభివృద్ధి చేయడానికి ఏ సీఎం అనేది చూస్తాడు కానీ ఉన్న వల్ల అమ్మేసుకోడు చూసే సీఎం ఈ ఒక సీఎంనే చూస్తాను. మార్కెట్టు సంస్థ రాబోసరికి, మార్కెట్టు ఏరియా రాబోసరికి, ఆ లొకేషన్ రాబోసరికి అందరూ పూర్ ఫ్యామిలు ఏదో దెంగడేసుకొని బతికినంటి వాళ్ళు. అలా పూర్ణ మార్కెట్ ఈవేళ ప్రైవేటీకరణ చేసి పరిస్థితి వస్తే ఈ 6,000 మంది కుటుంబకులు మరి ఏటవుతారనేది పార్టీ పరంగా వైఎస్ఆర్ పార్టీకి మేము హెచ్చరించుతున్నా. మీరు వేటికి రాష్ట్ర ప్రజలు ఏటు చేయాలనుకోండి, రాష్ట్రంలో ప్రజలు ఉండాలా లేకపోతే ఉండకూడదని ఒక నిర్ణయించుకోండిరా. ఏది కూడా మీ బాబు గారు చూస్తుందాగా ప్రతి ఓటుది తాకట్టు అమ్మిడు, ప్రతి ఓటు అమ్మిడు ఆ డబ్బులు తేయడం, మీ జీతాలు నీకు చేతకానప్పుడు దిగిపోవాలి. సీఎంఐ ఈ రూపమైన చర్యలు తీసుకోవడం మట్టుగా చాలా దారుణమైన విషయమని తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాం. పూనా మార్కెట్ వాసిని నేను 40 సంవత్సరాల నుంచి పూనా మార్కెట్ ఏరియాలోనే ఉంటున్నా. అదే వాటిలో 35వ వార్డు. ఈ పూనా మార్కెట్లో చిన్న చిన్న వర్తకులు అండి, వాళ్ళు ఎప్పటి నుంచో 40-50 సంవత్సరాల నుంచి అలాగా పీడీలు పీడీలుగా వాళ్ళు అక్కడ అమ్ముకుంటుంటే, ఇప్పుడు పూనా మార్కెట్ అమ్మటం అనేది ఈ సైకో ప్రభుత్వం, ఈ సైకో మన సీఎం వీడు వచ్చిన కాడి నుంచి విశాఖపట్నం కూడా అమ్మేసేలా ఉన్నాడు. ఇలాగే ఇప్పుడు పూనా మార్కెట్, ముడుసుల పార్క్, అలాగే విశాఖపట్నం కాదు వార్డు వార్డుగా డివైడ్ చేసి అమ్మేస్తాడు. ఇది ఉన్న 12 మార్కెట్లో చిన్న చిన్న వర్తకులు అండి, వాళ్ళు ఎప్పటి నుంచో 40-50 సంవత్సరాల నుంచి అలాగా పీడీలు పీడీలుగా వాళ్ళు అక్కడ అమ్ముకుంటుంటే, ఇప్పుడు పూనా మార్కెట్ అమ్మటం అనేది ఈ సైకో ప్రభుత్వం, ఈ సైకో మన సీఎం వీడు వచ్చిన కాడి నుంచి విశాఖపట్నం కూడా అమ్మేసేలా ఉన్నాడు. ఇలాగే ఇప్పుడు పూనా మార్కెట్, ముడుసుల పార్క్, అలాగే విశాఖపట్నం కాదు వార్డు వార్డుగా డివైడ్ చేసి అమ్మేస్తాడు. ఇది ఉన్న 12-14 నెలల్లో అది కూడా అమ్మేసేలా ఉన్నాడు. కాబట్టి పూనా మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా రేపటి నుంచే ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలా, సైకో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో అమ్మకుండా చూడాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.